తండ్రిని మించినవాడు. ఒకసారి యమధర్మరాజుకు తన ఒంటరి జీవితం మీద, నరకం మీద ఏవగింపు పుట్టింది. అతను ఒకసారి భూలోకానికి వచ్చాడు. వసంతకాల శోభతో ప్రకృతి చాలా ఆకర్షణీయంగా కనిపించింది. చక్కని సూర్యకాంతి అంతటా ప్రకాశిస్తూ ఉన్నది. యముడికి భూలోకం చాలా ఆనందంగా కనిపించింది. యముడు భూసంచారం చేస్తుండగా ఒక అందమైన స్త్రీ కనిపించింది. ఆమె ఒక పురుషుడితో తగవులాడుతూ ఉన్నది. ఆమెతో మాటకు మాట అనలేక ఆ పురుషుడు ఓడిపోయి పారిపోయాడు. ఆమె అందము ధైర్య సాహసాలు చూసి యముడు ముచ్చటపడి ఆమెను పెళ్లాడాలనుకున్నాడు. అయితే అందుకేం చేయాలి? తన దూతలను పంపితే వాళ్ళు ఆమెను ప్రాణాలతో తీసుకురారు. అదీగాక ఆమెతో కాపురం చేస్తూ భూలోకంలోనే కొంతకాలం ఉండాలని యముడి ఉద్దేశం. అందుచేత అతను అందమైన యువకుడి రూపం ధరించి ఆమెకు తన అభిప్రాయం చెప్పాడు. ఆమె అతన్ని పెళ్లాడటానికి సంతోషంగా ఒప్పుకుంది. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా కాపురం చేశారు. వారికి ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత యముడి భార్యకు కొడుకు తోడిదే లోకమైంది. ఆమెకు భర్త మీద ఉన్న అనురాగం క్షీణించిపోయింది. రాను అతన్ని ఆమె అది కావాలి ఇది కావాలి అని వేధించసాగింది. యముడు ఎంతో ఓపిగ్గా ఆమె కోరికలన్నీ తీర్చాడు. అయినా ఆమెకు తృప్తి కలగలేదు. ఆమె అతనిలో ఎప్పుడూ ఏవో ఒక తప్పులు వెతుకుతూ ఉండేది. ఖర్చులు నానాటికి పెరుగుతున్నాయని, తన భర్తకు సంపాదన లేదని యముణ్ణి అస్తమానం సాధిస్తూ ఉండేది. ఆమె బాధపడలేక కొన్ని మందులు గొలికలు తయారు చేసి వైద్యం ప్రారంభించాడు. త్వరలోనే యముడికి మంచి వైద్యుడిగా పేరొచ్చింది. ఆదాయం కూడా బాగానే ఉన్నది. కానీ యముడి భార్య మనస్థితి అంతకంతకు దుర్భర స్థితికి వచ్చింది. చివరకు ఆమె గొంతు వినిపించినా యముడు ఉన్న చోటు నుంచి లేచి దూరంగా వెళ్ళిపోయేవాడు. ఒకనాడు అకస్మాత్తుగా యమునికి ఆ భార్యతో కాపురం కంటే తన యమలోకమే నయము అని అనిపించింది. వెంటనే అతను అంతర్ధానమై అతను తన లోకానికి పోయాడు. యముడి భార్య భర్త కోసం ఏమాత్రం బెంగపడలేదు. తన కొడుకును చూసుకుంటూ సుఖంగా ఉన్నది. ఆమె గారాభంతో యమకుమారుడు ఎందుకు పనికిరానివాడుగా తయారైపోయాడు. ఒంటరిగాడుగా మిగిలిన యమకుమారుడు ఎలా బతకాలో తెలియలేదు. అతను తండ్రి చేసిన వైద్య వృత్తి జ్ఞాపకం వచ్చింది. ఆ మందులతో తాను కూడా వైద్యం చేయసాగాడు. తన తండ్రి ఏమయ్యాడా అని అతను అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకనాటి రాత్రి అతనికి తండ్రి కలలో కనబడి, నాయన నువ్వు వైద్య వృద్ధి చేసుకో వృద్ధిలోకి వస్తావు, కానీ ఒక సంగతి గుర్తుపెట్టుకో, ఎప్పుడు నువ్వు రోగి వద్దకు వెళ్ళినా మొట్టమొదట రోగి తలవైపు చూడు. అక్కడ నేను కనిపించినట్టయితే రోగికి వైద్యం చేయకు. ఆ రోగి తప్పక చనిపోతాడు. నేను కనిపించకపోతే వైద్యం చేయి, ఆ రోగి కోలుకుంటాడు అని అదృశ్యమయ్యాడు. నిద్ర లేచినాక కానీ యమకుమారునికి తాను కన్నది కల అని తెలియలేదు. అయినా అతను ఆ కలను నమ్మి ఆ ప్రకారమే వైద్యం చేయడం ఆరంభించాడు. త్వరలోనే అతనికి మంచి పేరు వచ్చింది. అతను వైద్యం చేస్తానన్న తర్వాత రోగి తప్పక బతికేవాడు. వైద్యం చేయను అన్న రోగి చనిపోయేవాడు. అందుచేత ప్రజలకు అతని వైద్యం మీద బాగా గురి కుదిరింది. ఇలా ఉండగా ఒకసారి ఆ దేశపు రాజుగారి కూతురికి పెద్ద జబ్బు చేసింది. ఎన్ని చికిత్సలు చేసినా లాభం లేకుండా పోయింది. ఆమె నానాటికి క్షీణించసాగింది. ఆమె బతకదని వైద్యులు చెప్పేశారు. రాజదంపతులు దుఃఖంతో కుంగిపోయారు. అప్పుడు వారికి యమకుమారుడి పేరు సూచించారు. రాజు వెంటనే భటులను పంపి అతన్ని పిలిపించాడు. యమకుమారుడు రోగిని సమీపించి తన అలవాటు ప్రకారం రోగి తలవైపు పరీక్షగా చూశాడు. యమకుమారుడు గతుక్కుమని రోగి గది నుంచి బయటికి వచ్చాడు. తన తండ్రితో, నాన్న, నేను అభివృద్ధిలో రావడానికి ఇది మంచి అవకాశం. ఈమెను బతికిస్తే నాకు బోలెడంత కీర్తి ధనము లభిస్తాయి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని యముడితో యమకుమారుడు అన్నాడు. నాయన, ఇంకేదైనా కోరుకో,
కానీ ఈ కోరిక తీర్చడం సాధ్యం కాదు. రాకుమార్తెను నేను తీసుకొని పోవాలి. నుదుటి రాతను ఎవరూ మార్చలేరు నాయన అన్నాడు యముడు. యమకుమారుడు ఎన్నో విధాల ప్రాధేయపడ్డాడు, కానీ ఫలితం లేకుండా పోయింది. చిట్టచివరకు యముడు తన కొడుకును చూసి జాలిపడి, 3 రోజులు గడవిస్తాను, ఈ లోపల నువ్వు ఏ విధంగానైనా తప్పుకో అని అన్నాడు. యమకుమారుడు రాజుతో, మహారాజా, ఇది చాలా తీవ్రమైన వ్యాధి, 3 రోజులు గడిస్తే కానీ చెప్పలేను అని అన్నాడు. అతను రాత్రింబవళ్ళు రాజకుమార్తె దగ్గరే ఉండి వైద్యం చేశాడు. కానీ తన చేతిలో ఏమీ లేదని తెలిసి తండ్రి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. తండ్రి నుంచి రాజకుమార్తెను ఎలా కాపాడటమా అని ఆలోచిస్తూ ఉన్నాడు. గడువు తీరగానే యముడు కనిపించనే కనిపించాడు. తన కొడుకుకు ఏ విధంగానూ సహాయపడలేకపోతున్నానని యముడు చాలా బాధపడ్డాడు. కానీ తండ్రిని చూడగానే యమకుమారుడికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. అతన్ని చూస్తూ, అమ్మా, ఎందుకు ఇంత ఆలస్యం చేశావు? త్వరగా రా, నాన్నగారు వచ్చి కూర్చున్నారు అన్నాడు గట్టిగా. మరుక్షణమే యముడు మాయమై తన లోకానికి వెళ్ళిపోయాడు. వెంటనే రాజకుమార్తె కళ్ళు తెరిచి చూడగలిగింది. ఆమెకు ఇక ప్రాణాపాయం లేదని గ్రహించి యమకుమారుడు రాజదంపతులకు ధైర్యం చెప్పి తన వైద్యంతో రాజకుమార్తె రోగాన్ని నయం చేశాడు. రాజదంపతులు చాలా సంతోషించి యమకుమారుడికి తమ కుమార్తెనిచ్చి పెళ్లి చేశారు. ఇంతటితో కథ కంచికి.